అకినేని నాగచైతన్య గురించి మనకందరికీ తెలిసింది. ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి ఇప్పుడు బంగారా సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య అంతగా మీడియా ముందుకు రావట్లేదు. అటు సమంత మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులతో ముట్టడిస్తుంది. ఇటీవలే ఒక షాపింగ్ మాల్ లో కూడా ఓపెనింగ్ కు వెళ్లిన నగరాలు కూడా మనం చూసాం. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏజెంట్ ఒక్కసారిగా ఇలా విడాకులు తీసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం కన్నీరయ్యానని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తన అభిమానులు మళ్ళీ కలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. 17 విడుదలైన పుష్ప ది రైస్ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసి అందరికీ మెప్పించింది. ఎన్నడూ లేని విధంగా ఐటమ్ సాంగ్ చేసి సమంత తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సాంగ్ పై చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఇటు అకినేని ఫ్యామిలీ కూడా చాలా మంది సమంతపై ఫైర్ అయ్యారు. పురుష సంఘం కూడా సమంతపై కేసు పెట్టారు. అయినా ఆ సాంగ్ ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంటుంది. సమంత దాదాపు ఆ సాంగ్ కు 1,00,000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు కూడా మనకు తెలిసిందే. ఏదేమైనా ఇప్పుడు నాగచైతన్య సమంత విడిపోయి దూరంగా బతుకుతున్నారు. ఇప్పుడు అకినేని అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే సమంత ఐటమ్ సాంగ్ చేసి చాలా మందిని మెప్పించింది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుకోవడం, మిలియన్ల కొద్ది వ్యూస్ రావడంతో ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు చిరంజీవి కూడా తనదైన కామెంట్ చేశాడు. ఐటమ్ సాంగ్స్ ఇండస్ట్రీలో చాలా మంది చేస్తున్నారు, చాలా విధాలుగా చేస్తున్నారు, కానీ పుష్ప సినిమాలో సమంత చేసినట్టు ఎవరు చేయలేదు. మరి అంత హార్డ్ గా చేయడం అవసరమా అంటూ కూడా ఖరాఖండిగా చెప్పేశాడు. ఇలాంటి వాళ్లే మన టాలీవుడ్ పరుడిని తీయడానికి ముందుకొస్తారంటూ కూడా ఖరాఖండిగా చెప్పేసిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వెళ్ళి మారింది. సాంగ్స్ చేయాలి కానీ మరి అలా చేయకూడదు అంటూ కూడా చెప్పేశాడు. ఇప్పుడు చిరంజీవి చేసిన మాటలు సోషల్ మీడియాలో తెగ ఘాటుగా మారిందనే విషయాలు మనకి అందరికీ తెలిసిందే. ఏదేమైనా చిరంజీవి సమంతపై నిప్పులు కురిపించాడని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు సమంతని ఇలా చెప్పాడో వార్తలు ఇప్పుడు ఎవరికీ తెలియదు.